అల్లు అరవింద్ గారు సమర్పించు బన్నీవాస్ గారు నిర్మాతగా మారుతి గారి దర్శకత్వంలో జీవన్ బాబు గారు సంగీత దర్శకుడిగా అల్లు శిరీష్ గారు మరియు రెజీనా జంటగా వస్తున్నటువంటి కొత్త జంట కోసం మనమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము చూసిన అంగరంగ వైభవంగా పెళ్లిళ్లతో కొత్త జంటలతో వా కలకలలాడిపోతుంది ఈ సీజన్ అంతా కూడా సో అలాంటి కళ అలాంటి వెలుగుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తోంది ఈ కొత్త జంట సినిమా మారుతి గారు చెప్పారు గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అని కొత్త జంట ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి అధిరథ మహారథులందరికీ ప్రముఖులందరికీ అలాగే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు వారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము సూపర్ టాప్ లేచిపోయింది ఒక్కలా ఇద్దర ముగ్గురు హీరోల పర్ఫార్మెన్స్ అంటే ఈ రేంజ్లో ఉంటుంది

కొత్తదనం నిండిన సినిమాలతో ప్రేక్షకుల మనస్సును అందుకుంటున్న గీతా ఆర్ట్ సంస్థ ఈ కొత్త జంటతో కొత్త రికార్డులు సృష్టించాలని కోరుకుందాం ఆల్ ద బెస్ట్ హాయ్ అల్లు సిరీష్ గారు వెల్కమ్ వెల్కమ్ టు ది ఆడియో లాంచ్ అక్కడి నుంచి అందరూ ఒకసారి హై చెప్తున్నారు ఒకసారి అలా వేవ్ చేసింది అందరికి హీరో వచ్చేసారు కాబట్టి ఇంకా దానికి తిరుగులేదనమాట ఓకే సో మార్గం వాట్స్ నెక్స్ట్ సో ఒక సెన్సేషన్ ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలవాలి ఎందుకంటే ఆయన సినిమా ప్రతిది ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చే మూడు సెన్సేషనల్ హిట్స్ సో ఇప్పుడు మరో హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు సో ఆయన సినిమాల్లోని పాటలతో ఒక మెడ్లీ ఇస్తారా మరి యంగ్ డైరెక్టర్స్ ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలండి జంటల్ని ఆకాశంలో దేవుడు కలుపుతాడు అన్నట్టు కొన్ని కాంబినేషన్స్ కూడా అలాగే అవుతాయి మారుతి గారు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జేబి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ సో మరి కొత్త జంట తొందరగా సాంగ్స్ రిలీజ్ అయితే నేనే కాదు అందరూ వెయిట్ చేస్తున్నాం ఏంటి సడన్ గా అంత ఊపి వచ్చేసింది మొత్తం నువ్వే మాట్లాడేస్తున్నావు మీరు ఇందాక ఇటువైపు చూసి శిరీష్ హాయ్ అన్నారు కదా అవును నాకు ఇప్పుడు అక్కడ నా కళ్ళ నటి వెళ్తున్నాయి హాయ్ రెజినా ఓ హాయ్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ అక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ అటెల్ని మధురిమ వచ్చింది ఇప్పుడే ఎక్కడో కనిపించింది హాయ్ మధురిమా ఓ నీకు హీరోయిన్స్ అందరి పరిచయమేనా సో మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆ పాట లైన్ వింటే శిరీష్ ఏ రేంజ్లో ఈ సినిమాలో ఉంటాడో తెలుస్తుంది చార్మినార్ గల్లీలోని కుర్రాడు వావ్ చార్మినార్ గల్లీలోని కుర్రాడు అక్కడే ఉంది మొత్తం మాస్ బీట్ అంతా బాగా ఆ రామజోగే శాస్త్రి గారు రాశారు పాట సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గారు మరి వారికి బొకే అందు ప్రొడ్యూసర్ బనివాసు గారిని కోరుతున్నాము జెమినీ టీవీ అధినేత ప్రముఖ నిర్మాత కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కిరణ్ గారు ఎప్పుడు అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్తూ ఉంటారు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అని సాంగ్ లాంచ్ ఆల్ ది బెస్ట్ రిష్ సో ప్రసాద్ గారి తరఫున కూడా ఆల్ ద బెస్ట్ చెప్పమంటున్నాడు అండి అండ్ మారుతి ఆల్ ద బెస్ట్ ఐ విష్ ద మూవీ వెరీ బిగ్ సక్సెస్ మరి ఈ పాటకి లిరిక్స్ అందించారు యాక్చువల్లీ చార్మినార్ గల్లీ అంతా అంటే ఒక మాస్ బీట్ ఉన్న పాట అనుకున్నాను చాలా సాఫ్ట్ మెలోడియస్ పాట అనమాట ఇది ఈ పాటకి లిరిక్స్ అందించారు రామజోగయ్య శాస్త్రి గారు మరి వారిని వేదిక మీద గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్కారం కొత్త జంట పెరుగు తగ్గట్టుగా శిరీష్ గారు రజనీ గారు పేరు చాలా సూపర్గా ఉంది మొన్న ట్రైలర్ లాంచ్ చాలా అద్భుతంగా జరిగింది ట్రైలర్ అద్భుతంగా ఉంది సాంగ్ టీజర్స్ చూశాను ఇవాళ మార్నింగ్ చాలా హెప్పీలింగ్ అని ఎక్స్ట్రాంగ్గా చాలా నావెల్గా ఉన్నాయి మారుతి గారు పెట్టిన ఆ కృషి డెఫినెట్గా కనిపిస్తోంది అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్కి వారి స్టాండర్డ్స్ తగ్గ తగ్గకుండా చాలా ఫిట్టింగ్గా ఉంది సినిమా అనిపిస్తుంది ఆడియో గురించి మాట్లాడితే ముందు మారుతి గారి గురించి చెప్పాలి కథను చూచాయిగా చెప్పి ఇండివిజువల్ సీన్స్ నాకు విడివిడిగా మూడు పాటలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశారు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన ఏమైతే తీయబోతున్నారో మొత్తం ఆయన మనసులో ఒక అంటే చిత్రాలుగా ఆయనకి ఒక బొమ్మలు గీసుకున్నారు అవి నాకు కమ్యూనికేట్ చేశారు పర్ఫెక్ట్గా వితౌట్ ఎనీ లాస్ నేను కూడా జేబీ గారు ఇచ్చిన అద్భుతమైన బాణీలకి తగ్గట్టుగా నేను వాటిని చిత్రీకరించానని అంటే పాటకు రాశానని అనుకుంటాను చార్మినార్ గల్లీ లాంటి నేరో సైజ్ మైండ్ తోటి నింగికే నిచ్చినేసే క్రేజి బాయ్ ఇలాంటి మాటలు పడాలంటే ఆయన గారు క్యారెక్టరైజేషన్ నాకు ఎంతగా ఫీడ్ ఉంటారో మీకే అర్థం అర్థం మీరే అర్థం చేసుకోవాలి సో మొత్తం మీద మూడు పాటలు ఇదొకటి తర్వాత ఓసి ప్రేమ రాక్షస్ అనేటువంటి విజువల్గా అద్భుతంగా ఉండే పాట అదొకటి తర్వాత సిచ్యువేషన్ పరంగా వచ్చేటువంటి ఒక పాట ఇంకోటి నరేరే అని చెప్పేసి ఈ మూడు పాటలు నాతో రాయించి మంచి అవుట్పుట్ తీసుకున్నారు ఇలాంటి ఒక యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్ తోటి గీతార్స్ లాంటి ప్రెషిస్ బ్యానర్లు వస్తున్నట్టు ఈ సినిమాతోటి నాకు కూడా అనుబంధం నాకు సంతోషం కలిగించే విషయం ఆల్ ది బెస్ట్ టు కొత్త సో మచ్ ఒక మంచి హీరోకి కావాల్సిన లక్షణాలు అన్నింటినీ బాగా పుచ్చుకుని వచ్చేసారన్నమాట వచ్చేస్తాయి ఓకే సో నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోదాం సో ఈ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ముందుగా ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మేబీ ఆల్సో హ్యావ్ ఆన్ స్టేజ్ డాక్టర్ గోపీచంద్ గారు మరి ఇప్పుడు కేల్ నారాయణ గారిని మరియు గోపీచంద్ గారిని కలిసి రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం వావ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా శిరీష్ గారు ఎరగదీస్తారని సాంగ్ చూస్తే అర్థమైంది ఏ రేంజ్ లో ఎరగదీశారో చాలా కామికల్ గా అట్ ద సేమ్ టైం ఒక మంచి పర్ఫార్మర్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ కనిపించాయి కదా రెజినా బైక్ డ్రైవ్ చేసింది కదా మంచి మాస్ బీట్ ఉన్న రెండవ పాట విన్నాము మరి ఈ పాటని ఒరిజినల్ గా పాడారు రాహుల్ అండ్ రమ్య లిరిక్స్ అందించారు భాస్కర్ భట్ల గారు మరి ఇప్పుడు ఈ సందర్భంగా భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మరి ఇప్పుడేవి చేశారు దర్శకేంద్రులు శ్రీకే రాఘవేందర్ రావు గారు వారికి మా స్వాగతం అలాగే డైరెక్టర్ సుకుమార్ గారికి కూడా మా స్వాగతం తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ సినిమాలో రెండు పార్ట్లు కొన్ని సీన్స్ చూపించారు మారుతి గారు చాలా బాగుంది సిరీస్కి చాలా పెద్ద హిట్ ఈ సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇందులో ఈ నా చేత రాయించింది మారుతి గారు సో థ్యాంక్ యూ మారుతి గారు ఆయన బస్ స్టాప్లో కూడా రాశాను ఇది లవర్స్ని డేలా పడిపోద్ది చెప్పి వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ లవ్కి అండగా నిలిచే హీరో హీరోయిన్లు పాడే పాట సో ఇలాంటి మంచి సిచ్యువేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ అలాగే జేబీ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ వాసు గారికి అలాగే గీతార్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి అందరికీ పేరు పేరు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం మరి ఇప్పుడు మూడవ పాట లాంచ్లోకి లోకి వెళ్ళిపోదామండి మరి ఈ పాటని లాంచ్ చేయడానికి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను రేస్ గుర్రం చూసారా సో రేస్ గుర్రం లాంటి సినిమాని మనకు అందించినటువంటి నిర్మాత నల్లమల్పు బుజ్జి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మంచి కిక్ ఇచ్చినటువంటి డైరెక్టర్ మరొకసారి రేస్ గుర్రంతో ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఓసి రాక్షసి అన్న పాట విన్నాము దేవుడా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో శిరీష్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ మారుతి బెస్ట్ ఆఫ్ లక్ ఎంటర్ టీమ్ లక్ పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి నా పేరు లిప్సిక ఈ మూవీలో ఈ సాంగ్ నేను పాడడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి జీవన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్ చెప్తున్నాను థ్యాంక్ యూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి స్వాగతం సార్ స్వాగతం వెల్కమ్ సార్ మరి నాలుగవ పాటని లాంచ్ చేయవలసిందిగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఎన్వి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ని మనకు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ లాంచ్ ఫోర్త్ సాంగ్ గీతార్ట్స్ బ్యానర్ మా సొంత బ్యానర్ ఖచ్చితంగా శిరీష్కి ఇది ఒక పెద్ద హిట్ అవ్వాలని అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి టెక్నీషియన్లకు కానీ మారుతికి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరికీ ఇది ఒక పెద్ద సంచలన విజయం సాధించి మా బన్నీ వాసుకి మంచి డబ్బు రావాలని అరవింద్ గారికి కాదు కోరుకుంటూ ఈ చిత్రం పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి అందరికీ నమస్కారం హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ అండ్ సిరీష్ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా బాగుంది అందే అందరిలా ఒకటే కమర్షియల్ అలా కాకుండా ద కైండ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ యువర్ అంటే నేను ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఫిలిమ్స్ కానీ చాలా కొత్తగా ఉంది అండ్ ఈ ట్రైలర్ అదిరిపోయింది ఇప్పుడు ఇందాక చూసిన ట్రైలర్ ట్రైలర్ అండ్ ఫోర్త్ సాంగ్ ఇప్పుడు నేను లాంచ్ చేసింది అండ్ ప్రియమిత్రుడు పర్సన్ హూ ఇస్ క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు ట్రైండ్ అండర్ గీతా ఆర్ట్స్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ జనరల్గా నాకు బాగా బిలీఫ్ బన్నీ వాసు మీద రూపాయి లాభం లేనిదే ఏ పని నుంచి బయటికి రాడు బయటికి రావడం అసలు రూపాయి లాభం లేనిదే ఏ పని స్టార్ట్ చేయడు డెఫినెట్గా మంచి వ్యాపార దక్షత ఉన్న నిర్మాత సో వాసు డెఫినెట్గా కొత్త జంట సినిమా అత్యధిక లాభాలు నీకు ఇచ్చి ఇంక మరిన్ని సినిమాలు తీయాలని ఎందుకంటే డైరెక్టర్తో ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్లులో వాసు అక్కడ బాగా ట్వంటీ ఫోర్ అవర్స్ షూటింగ్ నుంచి స్క్రిప్టింగ్ నుంచి ఎయిటింగ్ అవర్స్కి ప్రతి ఎవ్రీ సెకండ్ డైరెక్టర్తో బాగా ట్రావెల్ అవుతాడు సో మా కైండ్ ఆఫ్ జనరేషన్ డైరెక్టర్స్కి మీలాంటి ప్రొడ్యూసర్లు కావాలి వాసు అండ్ సో ఆల్ ది బెస్ట్ వాసు అండ్ ఈ సినిమా కెమెరామెన్ గురించి నాకు ఫస్ట్ బన్నీ చెప్పారు ఒకసారి చాలా బాగుంది కెమెరా వర్క్ నేను కొన్ని రషెస్ చూశాను అని సో రిచర్డ్ మీ సినిమా చూసే నేను స్వామిరారా ఫెంటాస్టిక్ వర్క్ అండ్ సో ఈ సినిమా ఈ సినిమా కూడా నేను మీన్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ కెమెరా వర్క్ యాక్చువల్లీ ఒకసారి మా గురుగారు వినయ్ గారు అన్నారు మారుతి గురించి మాట్లాడుతూ ఒక ఫంక్షన్లో నాకు చిన్న దాసర్లా కనబడుతున్నారని డెఫినెట్గా అండి రైటర్ కమ్ డైరెక్టర్స్లో రైటర్ కమ్ డైరెక్టర్స్లో డెఫినెట్గా ట్రెండ్ సెట్ చేసావు బ్రదర్ అండ్ చాలా మిగతా మూడు సినిమాలు ప్రతిసారి ఫంక్షన్కి పిలుస్తున్నా కుదరట్లేదు ప్రస్తుతం చాలా ఖాళీగా ఉండి చాలా సైట్ పెయిన్ వచ్చింది సో అండ్ ద రీసెంట్ సెన్సేషన్ రజినా కసాండ్రా ఇండస్ట్రీలో అందరూ ఈ అమ్మాయి గురించి ఏమో సో విష్యూ ఆల్ ద బెస్ట్ రజినా అండ్ సినిమా డెఫినెట్గా సమ్మర్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ మీరు అనుకున్న దానికంటే పెద్ద హిట్ అవుతున్న అనిపిస్తుంది అండ్ సాంగ్స్ కానీ ప్రోమోస్ కానీ చూస్తుంటే సో ఎక్స్పెక్టింగ్ వెరీ వెరీ బిగ్ హిట్ మారుతి ఆల్ ది బెస్ట్ వాసు మారుతి అండ్ అరవింద్ గారు మీరు అనుకుంది ఈ సినిమాతో వచ్చేస్తుంది నేను ప్రగాఢ నమ్మకం అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ చాలా దాన్ని సార్ మీరేన శిరీష్కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలండి యాక్చువల్గా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ శిరీష్ రూమ్లో ఉంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు తన డైరీ దొరికింది నాకు తీసి చూస్తాను టూ థౌజండ్ లెవెన్ వరకు ప్లానింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ నుంచి మొత్తం ఎప్పుడు ఏం చేయాలి ఎవ్రీ మంత్ ఏం చేయాలి అంతా రాసుకున్నాడు నేను టూ థౌజండ్ ట్వల్వ్ పేజీ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి తెలిసిపోయేది అప్పుడు తను హీరో అవుతుంది అనుకుంటున్నాడని టూ థౌజండ్ థర్టీన్ కానీ ఐ థింక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో తను సక్సెస్ కూడా రాసేసుకుంటాడు కొత్త జంట అని ఇది శిరీష్ వాళ్ళ అమ్మగారి కళ డెఫినెట్గా అది తీరుద్ది అరవింద్ గారికి దీనికి సంబంధం లేదు ఇంకా వాసు నేను ఆర్య కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు గీతార్డ్స్ రూమ్లో బన్నీ అరవింద్ గారితో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు కుర్రాడు ప్రధానికి ఎంతగా చూస్తున్నాను కథ చెప్తుంటే క్వశ్చన్ వేస్తున్నాడు ముందు కుర్రడు మేనేజ్ చేయాలి సినిమా సక్సెస్ కావాలంటే ఓకే కావాలంటే అని బాబు నువ్వు పక్కకురా రా ఎవరు మీదే అని సో వాసు పాలకొల్లంటే మా పక్క ఊరే నువ్వు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి సో ఆ విధంగా వాసు నేను చెప్పాలంటే ఇంకా ఇండస్ట్రీలో నా నా ఆప్తమిత్రుడు నా ప్రతి విషయాన్ని నన్ను పట్టించుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్లో ఇందాకే బన్నీ కామెంట్ చేశారు కాబట్టి డైలాగ్ చెప్పాను కానీ ప్రతి విషయాన్ని అంటే సినిమా సంబంధించి ప్రతి విషయాన్ని దిల్ రాజు గారి తర్వాత దిల్ రాజు గారి వారసుడు ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా దగ్గర నుంచి సక్సెస్ వైపు సినిమాని తీసుకెళ్ళడంలో సో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అలాగే జేబీ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగున్నాయి సాంగ్స్ చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి మారుతి గురించి సెపరేట్గా చెప్పక్కలేదు అందరూ చెప్తూ ఉంటారు ఈ సినిమా కూడా అది తెలిసిపోతుంది నాకు ముందు ఈ సినిమా కాన్సెప్ట్ ఇద్దరు ఇద్దరు పిస్తున్నారు వాళ్ళు ప్రేమించుకుంటున్నారో అని తెలియగానే అర్థమైపోయింది ఇంకా లవ్ ఎలా ఉంటుందో సో కాన్సెప్ట్ చెప్పగానే సినిమా హిట్ అని తెలిసిపోయింది సో సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ